విశాఖ జిల్లా సబ్బవరం మండలం సాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్న విద్యావంతులైన యువత దంపతులు తమ పెరట్లో వినూత్న రకాలైన పూలు పండ్లు మొక్కలు పెంచుతూ ప్రకృతి ప్రేమికులకు అభిమానులుగా మారుతున్నారు. సబ్బవరం సాయినగర్లో నివాసం ఉంటున్న గొల్లపల్లి దుర్గాప్రసాద్ రేవతి దంపతులు పెరట్లో ప్రమకమల మొక్కలు పువ్వులు విక్షించడంతో ఆ కాలనీ వాసులు ఆనంద ఉత్సవాల్లో మునిగిపోయారు. హిందువులకు బద్రీనాథ్లో పరమశివునికి ప్రీతి పాత్రమైన బ్రహ్మకమలాలు రేవతి పెరట్లో వెక్షించాయి అన్న వార్త వినడంతో వాటిని చూడటానికి మహిళలు అధిక సంఖ్యలో ఎగబడ్డారు. అంతేకాకుండా మంచి మంచి రకాల పూల మొక్కలతో పాటు పండ్ల జాతి మొక్కలను కూడా పెంచడం చాలా అలవాటని ఈ దంపతులు మీడియాతో మాట్లాడుతూ వివరించారు. పెరట్లో ఇంకా ఎన్ని రకాల మొక్కలు ఇలాంటి పూల మొక్కలు పండ్ల మొక్కలు పెంచుతున్నారు? జామ కావచ్చు, గులాబీ కాయలు కావచ్చు, ఇంట్లో కావాల్సిన పువ్వులు కావచ్చు, ఇవన్నీ కూడా మా ఇంటి ముందే వేసుకుంటాం. రేవతి, నువ్వు టీచర్ ట్రైనింగ్ అయినట్టున్నావు, ఈ మధ్య టీచర్ జాబ్ కూడా ట్రై చేసినట్టున్నావు కదా, నీకు ఈ పూలు పండ్ల మొక్కలు పెంచడం హాబీనా? ప్రస్తుతానికి మీ దంపతులు ఇద్దరు స్వయం ఉపాధి ఏంటి? ఇంకా జాబ్ రాలేదు. సార్, మేము పెంచే బ్రహ్మకమలం ఈ విధంగా ఉంటుందండి. మొక్క ఇది ఆల్రెడీ ఈ అడుగు నుంచి మొక్కల అడుగులు పూల పారితే ఆటోమేటిక్గా పక్క నుంచి వస్తాయి, జంటలు వస్తాయి, పూలు వస్తాయి. సో నేను పెంచిన దాంట్లో ఈ పళ్ళు కూడా ఉండండి. ఇవి గులాబ్జామ్ పళ్ళు అంటారు. ఇవి అరుదుగా కనిపిస్తాయి. ఇవి రీసెంట్గా అయితే బాగా వస్తున్నాయి. మా తోట అయితే బాగా కాస్తాయి. మా చెట్టు బాగా విపరీతంగా కాస్తాయి. చాలా స్వీట్గా ఉంటాయి. మా చుట్టుపక్కల కూడా ఇస్తూ ఉంటారండి. ఇది ఆయుర్వేదంగా ఉన్న మెడిసిన్ ఉపయోగపడుతుంది. షుగర్ కార్డ్కి పనిచేస్తాను. షుగర్ పేషెంట్ కూడా లైట్గా వాడతాను. ఎందుకంటే వాటర్ వాటర్ అప్లైన్ కూడా అంటారు ఇంగ్లీష్లో. దీన్ని స్వీట్గా ఉంటుంది, వాటర్ ఎక్కువగా ఉంటుంది.